మౌనం రాజకీయాల్లో ఇదో డిఫరెంట్ సబ్జెక్ట్. మౌనం అర్ధాంగీకారం అన్న సామెత ఉంది. మాట వెండైతే మౌనం బంగారం అన్న సామెత కూడా ఉంది. ఇప్పుడు మౌనంపై ఇన్ని సామెతలు ఎందుకంటే ఏపీ రాజకీయాల్లో బీజేపీ సైలెన్స్ కొత్త చర్చకు దారితీస్తోంది. ఓవైపు చంద్రబాబు, పవన్, ఇంకోవైపు జగన్ అందరినీ వెయిటింగ్ లిస్ట్లో ఉంచిన కమలం హైకమాండ్ ఢిల్లీ నుంచి గేమ్ నడిపిస్తోంది. మరి కమలదళం మౌనం వెనుక వ్యూహమేంటో ఇప్పుడు డీకోడ్ చేద్దాం. మౌనంగా ఉండడం కూడా ఒక వ్యూహమే. అవును, ఇదే స్ట్రాటజీని ఇప్పుడు కమల దళం ఫాలో అవుతుంది. ముఖ్యంగా ఏపీ రాజకీయాలకు సంబంధించి తమ పాత్ర ఏంటో ఇప్పుడే బయటపెట్టలేకపోతుంది. తీగ తెగేదాకా లాగే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఏపీలోని వైసీపీ, టీడీపీ, జనసేన ఎటూ తేల్చుకోలేకపోతున్నాయి. ఆంధ్రాలో కమలం పార్టీ వీక్గానే ఉన్నా కేంద్రంలో బలమైన పొజిషన్లో ఉండటం, వరుసగా 2 సార్లు అధికారంలో ఉండటం కీలకంగా మారింది. టీడీపీ, జనసేనకు బీజేపీ ఆశీస్సులు ఉండాలని ఇటీవలే తెలుగు జనజెండా సభలో పవన్ మాట్లాడడం కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ విషయంలో బీజేపీ హైకమాండ్ ఎలా ముందుకు వెళ్లబోతుంది అన్నది ఇప్పటికిప్పుడు అంతా సైలెన్స్. గతేడాది ఏపీలో మహాజన్ సంపర్క్ అభియాన్ పేరుతో కమలం పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహించింది. ఈ సభల్లో జగన్ సర్కార్ టార్గెట్గా అమిత్ షా, జేపీ నడ్డా విమర్శలు చేసి వెళ్లారు. ఆ తర్వాత ఇటువైపు వచ్చిన వారే లేరు. పైగా బీజేపీ విమర్శలను జగన్ కూడా అంతే లైట్గా తీసుకున్నారు. సింగిల్ వర్డ్ రియాక్షన్ కూడా ఇవ్వలేదు. ఇక్కడ వైసీపీ అధినేత కూడా మౌన వ్యూహాన్నే అమలుపరిచారు. ఏదో ఒకటి మాట్లాడడం కంటే ఏది మాట్లాడకుండా సైలెంట్గా ఉండడం కూడా ప్రస్తుత రాజకీయాల్లో అన్నిసార్లు కాకపోయినా కొన్నిసార్లు కలిసి వస్తుంది. అది సరిగ్గా బీజేపీ, వైసీపీకి సూట్ అవుతోంది. ఏపీలో బీజేపీ పూర్తి బలహీనంగా ఉంది. అదే సమయంలో వైసీపీ అధికారంలో ఉంది. మరోసారి పవర్లోకి రావాలని టీడీపీ, జనసేన ట్రై చేస్తున్నాయి. ఇది ఏపీ పొలిటికల్ సినారియో. రాజకీయం అంటే మామూలుగా ఉండదు కదా. ఇందులోనే సినిమాలను మించి ట్విస్టులుంటాయి. ఎన్నికలు ఎలాగైతే దగ్గర పడుతుంటాయో అలా రాజకీయం కూడా వేడెక్కుతుంది. ఏపీలో పరిస్థితి బాగాలేకపోయినా కంటికి కనిపించకుండా బీజేపీ గేమ్ నడిపిస్తుందా అన్న చర్చ కూడా ఉంది. పొత్తులపై టీడీపీ, జనసేన చాలా ఉవ్వెళ్లుడుతున్నాయి. కానీ కమలం మాత్రం వెయిట్ అండ్ సీ అంటుంది. నిజానికి గతంలో ఎన్డీఏలో ఉన్న చంద్రబాబు బయటకు రావడం, మళ్లీ మోడీని పొగడటం, అటువైపే చూడటం ఇవన్నీ కీలకంగా మారుతున్నాయి. అయితే అంత సులువుగా గేట్లు తెరిచేందుకు కమలం హైకమాండ్ సిద్ధంగా లేకపోవటం కీలకంగా మారింది. మొన్న మధ్య చంద్రబాబు ఢిల్లీ వెళ్లి వచ్చారు. బీజేపీ పెద్దలతో భేటీలు జరిపారు. కానీ ఏం చర్చించారు? ఇన్సైడ్ ఏం జరిగింది? ఇలాంటివేమీ బయటకు రాలేదు. వ్యవహారం అంతా అనుమానాస్పదంగా ఉందన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్లో నడుస్తుంది. దానికి ఏపీ సీఎం జగన్ కూడా ఢిల్లీ బీజేపీ పెద్దలతో సఖ్యతతోనే ఉంటున్నారు. ఎక్కడా ఫైట్ చేయడం లేదు. విమర్శల జోలికి అసలే వెళ్లడం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ అంటే మొదటి నుంచి తీవ్ర వ్యతిరేకతతో ఉన్న జగన్కు కేంద్రంలో ఒక్క బీజేపీనే ప్రస్తుతానికి ఆప్షన్గా కనిపిస్తోంది. రేపొద్దున చాలా పథకాలకు కేంద్ర సహకారమే చాలా కీలకం అనుకుంటున్నారు. సో అటు జగన్ దగ్గరగా జరుగుతుండడం, ఇటు టీడీపీ, జనసేన కూడా ఫ్రెండ్షిప్ సిగ్నల్స్ పంపుతుండడం ఇంట్రెస్టింగ్గా మారింది. అదే సమయంలో బీజేపీకి ఇప్పటికిప్పుడు వచ్చిన తొందర కూడా ఏమీ కనిపించడం లేదు. సో పొత్తుల విషయంలో అయినా, పార్టీలతో సఖ్యత విషయమైనా కమలం హైకమాండ్కు స్పీడ్ లేదు. కేవలం వారి ఫోకస్ సీట్లు ఎక్కువగా వచ్చే ఉత్తరాది రాష్ట్రాలపైనే ఉంది. సౌత్లో తెలంగాణ, కర్ణాటక తప్ప మిగతా చోట్ల బీజేపీకి పెద్దగా ఆశలు లేవు. దీంతో దూకుడుగా వెళ్లటం కంటే స్లో డౌన్ అవడమే బెటర్ అనుకుంటున్నట్లు చర్చలు జరుగుతున్నాయి.